हाय फ्रेंड्स, वेलकम बैक टू 2ME. నేను మీ లక్ష్మి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ కాజా. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మీకు ఇంట్లో బ్రెడ్ అవైలబుల్గా ఉంటే చాలు. సో రెసిపీని స్టార్ట్ చేద్దామా మరి. సో లెట్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 3 స్లైసెస్, పంచదార 1/2 కప్, ఆయిల్ 1/2 కప్, ఇలాచీ పౌడర్ చిటికెడు, చాప్డ్ డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది మీకు తీగ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ గులాబ్ జామున్ పాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. సో పాకం ఇలా మరిగాక చిటికెడు, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో పాకం మీకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని 4 ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ట్రయాంగిల్ షేప్లో బ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక బ్రెడ్ ఒక్కొక్కటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం మీకు లో ఫ్లేమ్లో ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే బ్రెడ్ కదా మీకు ఈజీగా మాడిపోతుంది. సో ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో 2 సైడ్స్ ముందుగా డిప్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం పాకం అంతా దీనికి పట్టేలా డిప్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని, కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, జ్యూసీ జ్యూసీ బ్రెడ్ కాజా రెడీ. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా 2ME ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.